ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హలో రామ్ సార్ హాయ్ నారాజ్ విజువలైజేషన్ 2.0 లో హ్యాపీ మనీ అందులో చాలా మందికి అబండెన్స్ అంటే మీనింగ్ సరిగా అర్థం కాదు అంటే ఎలా తీసుకోవాలి అనేటువంటి దాని మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాలిక్యులేషన్ ఉంటుంది సో విజువలైజేషన్ టూ పాయింట్ ఫోర్ హ్యాపీ మనీలో దాన్ని ఏ విధంగా మనం చూస్తాం నారాజ అబండెన్స్ అంటే సమృద్ధి అని సమృద్ధి అంటే నిండుగా ఉండడం అని అర్థం ఏదైనా సరే నిండుగా ఉండడం లేదనే భావన లేకపోవడమే సమృద్ధి అంటే అబండెన్స్ అంటే నాకు సమృద్ధి అంటే సరైన ఎక్కడ చూసినా డెఫినేషన్ అర్థం కాలేదు కానీ ఒక స్పిరిచువల్ డెఫినేషన్ నాకు బాగా నచ్చింది అదేంటంటే ఒక్కసారి వీళ్ళ లుక్ అంటే పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్య పూర్ణం ఆదాయ పూర్ణమేవ వశిష్యతే అసలు అది నిండే ఇది నిండే అది పూర్ణమే ఇది పూర్ణమే ఈ పూర్ణంలోంచి పూర్ణం తీసేస్తే మిగిలింది కూడా పూర్ణమే అంటే నిండుదనం ఎక్కడుందంటే సమృద్ధి ఎక్కడుందే మీరు ఏం తీసినా ఏం ఉంచినా అక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా అది అబండెన్సే సమృద్ధి అని ఇది ఒక స్పిరిచువల్ అబండెన్స్ మైండ్ సెట్తో ఎప్పుడైతే నువ్వు ప్రపంచాన్ని చూస్తావో నీ చుట్టూ ఉన్న వాటిని చూస్తావో సమృద్ధి మనస్తత్వాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు ఏది తీసినా ఏది ఉంచినా నీకు కనిపించేది అదే ఏదైనా ఒకదాని నుంచి ఇంకోటి తీస్తే అది ఉండకూడదు అందులో లేమి ఉండాలి కానీ పూర్ణం నుంచి పూర్ణం తీస్తే పూర్ణమే ఉంటుంది అనేది సమృద్ధి మనస్తత్వం నా దగ్గర నుంచి నువ్వు ఏదైనా సరే సంపద డబ్బులు నువ్వు తీసేస్తే తీసుకుంటే పంపిస్తే నేను ఇస్తే నా దగ్గర లేకుండా పోవాలి మామూలుగా సమృద్ధి మనస్తత్వం అంటే నేను ఎంత ఇచ్చానో అంత నాకు దగ్గర ఉంటుంది నాకంత వస్తుంది అనే మనస్తత్వమే మనం అబండెన్స్ మైండ్ సెట్ అంటూ అది ఈ అబండెన్స్ మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకోవాలంటే నీకు ఎక్కడ చూసినా సరే పచ్చదనం ఎక్కడ చూసినా నిండుదనం ఈ నిండుదనం అనేది ఏదైతే ఉందో అది మనసులో ఉంటే దాన్ని అబండెన్స్ మైండ్ సెట్ అంటారు ఈ మైండ్ సెట్ మనకు ఉండదు ఎందుకంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది డబ్బు విషయంలో సంపద విషయంలో ఏదైనా సరే మనకంటూ పొసెషన్స్ ఏవైనా ఉంటాయంటే అవి మనకే మనతోనే ఉండాలి మన దగ్గరే ఉండాలి అని అనుకుంటాం సమృద్ధి అంటే పోయేది ఎక్కడికి లేదు ఎక్కడి నుంచో ఏమి రాదు ఉన్నదంతా నా దగ్గరే అని అనుకోవడం సమృద్ధి మనస్తత్వం లుక్ అట్ దిస్ చూస్తే ఎక్కడ చూసినా ఏదైనా లేదు అని అన అనకుండా ప్రకృతిలో జీవించే మనిషి అన్ని తన సొంతమైనప్పుడు ఎట్లా భావిస్తారు అన్నది ఈ పిక్చర్ చూస్తే మనకు తెలుస్తుంది గోడ్ నారాజు నేను ఇప్పుడు సమృద్ధి అంటున్నా అబండెన్స్ అంటున్నా ఈ పదం నీకు ఏం గుర్తొస్తుంది కంటెన్మెంట్ లైఫ్ కంటైన్మెంట్ లైఫ్ దాని తెలుగులో ఎలా చెప్పాలి తెలియదు నాకు సంతృప్తికరమైన జీవితం సంతృప్తికరమైన జీవితం కానీ నీకు గుర్తొచ్చే విజువల్ ఏంటి సమృద్ధి అనగానే నాకు పాడి పంటలు అవే గుర్తొస్తాయి సార్ టక్కన వండర్ఫుల్ వెరీ గుడ్ నాకు చాలా హ్యాపీగా ఉంది నారాజు నువ్వు పాడి పంటలు గుర్తు అవునవును సార్ మీకు పంటలు గుర్తొస్తా అన్నావు జనరల్గా చాలామందికి అవగాహన లేకపోవడానికి కారణం ఏంటంటే చాలామంది మనం అబండెన్స్ అని అంటూనే ఇమ్మీడియట్గా వాళ్ళకి మైండ్లో గుర్తొచ్చే విషయాలు ఏంటంటే కొంతమందికి పెద్ద ఇల్లు గుర్తొస్తుంది వస్తుంది బంగలా గుర్తొస్తుంది మన సొంతం అవ్వాలి ఇంట్లాంటి బంగళా అని కొంతమందికి పెద్ద కారు గుర్తొస్తుంది కొంతమందికి బాగా మంచి మంచి డ్రెస్సు రిచ్ కనపడడం అనేది గుర్తొస్తుంది ఈ అబండెన్స్ అంటే మన విలాసవంతంగా ఖర్చు పెట్టేది అవుతుంది అంతేకాదు సమృద్ధిగా ఉన్నప్పుడు ఎక్కడికైనా సరే ప్రయాణం చేయగల ప్రపంచంలో అంతా ట్రావెల్ చేయగలడం ఇవన్నీ డబ్బుకు సంబంధించినవి జాగ్రత్తగా గమనిస్తాయి నువ్వు ఎంతసేపు సంపద సమృద్ధి అంటే ఈ రెండింటి మీనింగు నువ్వు డబ్బుతో కూడుకున్నదనే భావిస్తున్నావు తప్ప వేరే ఏమో ఆలోచించట్లేదు కానీ సమృద్ధి అంటే అది కాదు అబండెన్స్ అంటే అది కాదు చాలా రకాలైన అబండెన్స్ ఉన్నాయి ఇవి తెలియదు మన విజువలైజేషన్ టూ పాయింట్ ఓ ముఖ్యంగా హ్యాపీ మనీ వీటి పట్ల అవగాహన కల్పించి ఎట్లా సమృద్ధి మనస్తత్వాన్ని మనం పెంచుకోవాలి అనేది నేర్పిస్తుంది సమృద్ధిలో ఎన్ని రకాలు ఉన్నాయంటే లెటర్స్ ఈ మెటీరియల్ అబండెన్స్ ఇంతవరకు మనం చూసిన బొమ్మలన్నీ మెటీరియల్ అబండెన్స్ వస్తు సంపద వస్తు సంపద కాకుండా నువ్వు చెప్పినట్లు వృక్ష సంపద కూడా ఉంది ఇది కూడా మన దగ్గర ఉండాలి మన కూడా ప్రకృతిలో ఒక భాగమే ఎమోషనల్ అబండెన్స్ భావోద్వేగాలకు సంబంధించినవి లవ్ జాయ్ హ్యాపీనెస్ సెలబ్రేషన్ ఎప్పుడు అనుకున్నా సరే నిండుగా మీ మనసుతో ఉంటే దట్ ఈస్ ఎమోషనల్ అబండెన్స్ అంతేనా ఇంటలెక్చువల్ అబండెన్స్ జ్ఞానం ఉండాలి ప్రతి దాని పట్ల జ్ఞానం ఉండాలి డబ్బు అంటే ఏంటి డబ్బుని ఎలా ఉపయోగించాలి అది వస్తు రూపంలోనా ఇది కేవలం టూల్ మాత్రమే అన్న అవగాహన ఎప్పుడు ఉండాలి ఆ ఇంటలెక్చువల్ ఎప్పుడైతే ఉందో నువ్వు ఎట్లా నిలబెట్టుకోవాలో నీకు ఉంటుంది నీకు ఆ జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఈ అబండెన్స్ అన్నది ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడికో పోతుందన్న ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉండదు అది జ్ఞాన సంపద అంటారు దాన్ని ఎన్ని సంపదలు ఉన్నాయో చూడండి స్పిరిచువల్ అబండెన్స్ భక్తి సంపద ఎప్పుడైతే జ్ఞానము వైరాగ్యము రెండూ కలిసితే భక్తి అక్కడ ఉంటుంది ఈ రెండు సంబంధించిన అవగాహన కలిగి ఉన్న వాళ్ళు అబండెన్స్తో ఫీల్ అవుతారు అంటే ఇది మైండ్ సెట్ అని ఎందుకంటున్నామంటే ఇది కేవలం మానసికంగా భావించేదే కానీ భౌతికంగా చూసేది కాదు ఆ అబండెన్స్ మైండ్ సెట్ నిండుదనం అనేది నీకు గట్టిగా ఉండాలి అండ్ టైం అబండెన్స్ చాలామంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటుంటారు సమయం నా చేతిలో నా సమయం నా దగ్గర ఉంటే సమృద్ధిగా నేను జీవిస్తున్నట్టు లెక్క నా సమయం నా చేతిలో కాకుండా ఇతరుల చేతుల్లో ఉంటే వాళ్ళ కోసమో ఇతరుల కోసమో నేను చేస్తున్నట్టు లెక్క ఇన్ని అబండెన్సులు ఉంటే ఇన్ని సమృద్ధిలు మనకు ఉన్నాయని మనకు తెలియక చాలాసార్లు వస్తు సంపదనే సంపద అనే అనుకుంటుంటాం ఇది అనుకున్నప్పుడు వస్తువులు పొందాలని పొందినవి మన దగ్గరే ఉండాలన్న ఇన్సెక్యూరిటీలో భయంతో ఆందోళనతో ఉంటారు కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడి స్వేచ్ఛగా సంపూర్ణంగా కనిపించే ప్రకృతిలో కనిపించే అన్ని రకాలైన సంపదలు మన సొంతమన్న భావనని డెవలప్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలో మనం తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఫోర్లో మనం చెప్తాం అంతేనా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబండెన్స్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ నాట్ అవుట్ సైడ్ ఇన్ బయట నుంచి చూసే వస్తువుల నుంచి నేను అమ్మ నాకు అన్నీ ఉన్నాయి అనిపించడం కాదు నాకు అన్నీ ఉన్నాయని అనిపించినప్పుడు బయట అన్నీ నావే అని కనిపిస్తాయి అట్లాంటి మైండ్ సెట్ను డెవలప్ చేసేది రియల్ అబండెన్స్ మైండ్ సెట్ సమృద్ధి మనస్తత్వం నిండుదనం కలిమితనం ఈతనం ఈ భావన ఎప్పుడైతే కలిగి ఉంటారో ఏదైనా సరే మీ సొంతం అవుతుందన్న సెక్యూరిటీ భద్రత మానసిక భద్రత మనిషి కలుగుతుంది అది కలిగినాడు మనిషి ఏది తలుచుకున్నా ఏది రావాలనుకున్నా ఏది పొందాలనుకున్నా పక్కనే కనిపిస్తుంటుంది అలాంటి అవకాశాన్ని కల్పించేది మనం ఫోకస్ చేసిన విజువలైజేషన్ టూ పాయింట్ అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యాపీ మనీ ఇన్ దిస్టికెన్ అంటే మన దగ్గర ప్రతి దాంట్లోనూ సంపద ఉంది అని చెప్పడానికి ప్రతి ఎమోషన్లోనూ కూడా సంపదని మనం వెతుక్కోవచ్చు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనం చేసే ప్రతి పనిలోనూ ఎలా సంపద నిండుదనచ్చు నిండుదనాన్ని ఏ విధంగా వెతుక్కోవచ్చు చెప్పడానికి ద బెస్ట్ అండ్ రియల్ ఎగ్జాంపుల్ అన్న ఇది మంచి అందులో టైం మేనేజ్మెంట్ కూడా అబెండెన్స్ కిందకి చెప్పారు మీరు ఐ ఫెల్ట్ సమయ సంపద ఎస్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఎలా తీసుకెళ్ళాలి అట్ ద సేమ్ టైం మన దగ్గర డబ్బులు నిలబడాలి అని అంటే మన మైండ్ సెట్ని ఎలా తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ రిజులైజేషన్ టూ పాయింట్ వన్ హ్యాపీ మనీ సో ఈ కాన్సెప్ట్ క్లాస్ మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉంటుంది జూలై థర్డ్ నా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం ఈ ఫైవ్ డేస్ సెషన్లో మనీకి హ్యాపీనెస్కున్న సంబంధం అసలు మనీకి మనకున్న సంబంధం మనకున్న భావోద్వేగాలు మనీ పట్ల ఏంటి అసలు ఈ భావోద్వేగాలకి మన దగ్గర మనీ ఉండడానికి లేకపోవడానికి సంబంధం ఏంటి విషయాలు తెలుసుకోవాలన్నా అసలు జీవితంలో మనీ ఉండాలనుకోవడానికి కూడా కారణం ఏంటంటే సంతోషంగా ఉండాలనుకోవడం నిజంగా సంతోషం ఉంటామా అన్న వాస్తవాలు రీసెర్చ్ విషయాలు సైంటిఫిక్గా సైకలాజికల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ ఫైవ్ డేస్ సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి సంపూర్ణమైన డీటెయిల్స్ అందుతాయి దే విల్ ఎంజాయ్ కంప్లీట్లీ ద ప్రోగ్రామ్ అనుకున్న దానికంటే ఎక్కువ పొందామన్నది వాళ్ళ భావాలే వాళ్ళ భావాలు వింటే కూడా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ సార్ సో జూలై థర్డ్ నుంచి మీ భావోద్వేగాలు డబ్బు వైపు ఏ విధంగా ఉన్నాయి అంటే మీ దగ్గర సంపాదించుకున్న డబ్బు ఉంటుందా ఉండట్లేదా అండ్ మీ బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటే రామ్ గారు జూలై థర్డ్న విజులైజేషన్ టూ పాయింట్ ఫోర్ హ్యాపీ మనీ కాన్సెప్ట్ని సో క్లాస్ రూపంలో తీసుకురాబోతున్నారు ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ సో మచ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి